అందిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తున్నాయి అంతర పంటలు. ఒకే పంటపై ఆధారపడితే కష్ట నష్టాలు అధికం. ముఖ్యంగా కొబ్బరి నాటిన రైతాంగం ఫలసాయం పొందాలంటే ఏడాది పాటు ఆగాల్సి వస్తుంది. అందుకే చాలా మంది తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో ఆకుకూరలను అంతర పంటలుగా సాగు చేస్తూ ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం, ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు, చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు, కాలం కలిసి వస్తే రెండు పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. ఇది తెలిసిన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన రైతు అజ్జిబాబు ఎకరం కొబ్బరి తోటలో అంతర పంటలుగా ఆకుకూరలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సమయంలో చేతికొచ్చే ఈ పంటలకు పెద్దగా కూలీల అవసరం కూడా ఉండదు. ఇంట్లో వారితోనే సరిపోతుంది. అయితే వచ్చిన దిగుబడిని వ్యాపారులకు అమ్మితే కొంతవరకే లాభాలు వస్తాయి. కానీ ఈ రైతు తన దిగుబడిని తానే స్వయంగా అమ్ముతూ ఉండడంతో అదనపు లాభాలు వస్తున్నాయి. ఆకుకూర వ్యవసాయం చేస్తా ఉంటా కొబ్బరి తోటలోని. చుక్కూర అండి, తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చల కూర, ఆర్గానిక్ దాంట్లో చేస్తామండి. ఆవు మూత్రం అండి, ఆవు పేడ, ఎకరానికే 10 ఎట్లు పెంట తోలుతామండి. పెంట వల్లే పండిస్తామండి. కస్టమర్ కూడా అండి మా దగ్గర బాయ్కు తీసుకెళ్తారండి, 10 నుంచి 15 రూపాయలు అండి. అదే అన్ సీజన్ అయితే అండి 20 రూపాయలు కూడా అమ్ముతామండి. 45 రోజులు లోపు వస్తాయండి ఇవి ఆకుకూరలు అండి. 45 రోజులు కాడి నుంచి తీత మొదలు పెడతామండి. అక్కడి నుంచి అండి వాతావరణం బాగుంటా అండి మాకు 45 రోజుల నుంచి అండి 75 రోజులు 80 రోజులు ఖాళీ అవుద్దండి. మళ్ళీ జల్లుతామండి. మా దగ్గర ఎర్ర తోటకూర ఉంటుందండి, తెల్ల తోటకూర ఉంటుందండి, పుల్ల గోంగూర, మామూలు గోంగూర అండి. సీజన్ అయితే మొత్తం అన్ని రకాలు దొరుకుతాయండి మా దగ్గర. ప్రస్తుతం అయితే అండి ఇప్పుడు తోటకూర, గోంగూర, సుక్కూర, పాలకూర అండి, బచ్చల కూర అండి, పుదీనా అండి, ఈ రకాలు ఉన్నాయండి. ప్రస్తుతం సీజన్ అయితే మొత్తం అన్ని రకాలు దొరుకుతాయండి ఆకుకూరలు. కొవ్వులకేనండి ఎకరానికి 40 వేలు అండి. సంవత్సరం స్టార్ట్ అయిందంటే ఇచ్చేయాలండి 40 వేలు. కొబ్బరి తోటలోనే పండిస్తాం. నీడ ఉంటే బాగా వద్దానండి, నీడ వల్ల బాగా వస్తాయనండి. మళ్ళీ చెట్లు కూడా ఒత్తుగా ఉంటే రాదండి, పలచగానే ఉండాలండి. మాకు డైలీ అయితే ఇద్దరు ఉంటారండి, ఇద్దరు ఆడవాళ్ళు డైలీ ఉంటారండి. లాభాలు అంటే అండి సీజన్ బట్టి అండి. ఒకసారి కూరగాయలు మందం అయితే అండి మాకు రేట్లు ఉండవండి. 10 రూపాయలది 8 రూపాయలు అండి, 15 రూపాయలది 10 రూపాయలు అలాగ ఇవ్వాలండి. అదే సీజన్ అయితే అండి మనం అనుకున్న రేటు 15 రూపాయల రేటు ఖచ్చితంగా అమ్ముతామండి. ఇంకా తోటకూర ఉందంటే అండి ఎర్ర తోటకూర కాళ్ళలో అమ్ముతామండి, ఉంచుతామండి. అది 50 రూపాయలు ఎట్టేద్దండి తీతకొత్తుల్లో కండి. 50 రూపాయలు ఎట్టినా అండి 20 రూపాయలు అమ్ముతాం కట్టండి. 20 రూపాయలు అమ్మినా అండి దాటలు కూడా ఎక్కువ తినమంటున్నారండి. అది ఎకరంలో అండి అన్ని రకాలు పండిస్తానండి. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని సమయాన్ని వృధా చేయకుండా రాబడి పొందుతున్న రైతు అజ్జిబాబు సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.